हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु टाकी सिनेमा न्यूज़। యాక్చువల్గా ఎలా చెప్పాలి, సరే పుష్ప టూ పోస్టర్ చాలా రోజులైంది రిలీజ్ అయ్యి, పోస్టర్ అదిరిపోయింది, మీరు అందరు చూసే ఉంటారు, నేను కూడా స్టేటస్ పెట్టాను. పోస్టర్ చూడగానే నాకు అనిపించిన ఫీలింగ్ బ్లాక్ బస్టర్, ఎందుకంటే అల్లు అర్జున్ లాంటి పెద్ద ఐకాన్ స్టార్ అలాంటి గెటప్లో ఉండడం సూపర్ అనిపించింది, మంచి బజ్ వచ్చింది, సోషల్ మీడియా మొత్తం పగిలిపోయింది. ఆ స్టిల్కి అసలు మామూలుగా లేదు, ఆ కలర్స్, ఆ జాకెట్, ఆ చీర, అదంతా సూపర్ అసలు. హెయిర్ స్టైల్ కానీ ఆ ఫేస్ మీద ఉన్న కలర్స్ కానీ సూపర్గా చేశారు పోస్టరు. బాలీవుడ్లో కూడా భయపడిన పరిస్థితి పోస్టర్ చూసి, ఏంది పోస్టర్ అని. ఆ రేంజ్ పోస్టర్ రిలీజ్ చేశారు పుష్ప టూకి, పోస్టర్ అయితే అత్తిరిపోయింది. కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, బేసిక్గా నేను ఈ ఫేస్బుక్లో స్క్రోల్ చేస్తుంటే శ్రీనివాస అవసరాలు గారిది ఒక పోస్ట్ కనబడింది. ఆయన అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం, మీ అందరికి తెలుసు. సరే అని ఆయన పేజ్ ఓపెన్ చేసి అలా స్క్రోల్ చేస్తూ చేస్తుంటే భోగి అనేసి ఒక పోస్టర్ కనబడింది. ఆల్రెడీ మనం పుష్ప టూ బస్సులో ఉన్నాం, పుష్ప టూ రీసెంట్గా రిలీజ్ అయింది జస్ట్ 5 డేస్, 1 వీక్ బ్యాక్. సో ఆ మూడ్లో ఉండేసరికి భోగి పోస్టర్ చూడగానే నాకు పుష్ప గుర్తుకొచ్చింది. మీకు భోగి పోస్టర్ కూడా ఇప్పుడు చూపిస్తాను నీకు. మీకు పోస్టర్ సేమ్ పుష్పలాగా అనిపించింది, అంటే అది చూసి వీళ్ళు కాపీ కొట్టారనే ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే అదేదో చిన్న సినిమా, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. అవసరం శ్రీనివాసరావు గారు రిలీజ్ చేశారు, కొత్త డైరెక్టరు, హీరో హీరోయిన్ ఎవరు కూడా నాకు తెలియదు. నేను భోగి డీటెయిల్స్ అని భోగి అని యూట్యూబ్లో కొడితే డీటెయిల్స్ కూడా ఏం రాలేదు. అసలు ఈ సినిమా ఉందని చాలామంది తెలియదు, నాకేదో ర్యాండమ్గా లక్కీగా కనబడింది. సో వాళ్ళు చూడడం కానీ దీని నుంచి వాళ్ళు స్ఫూర్తి పొంది తీసుకోవడం అనేది జరగని పని. వాళ్ళ రేంజ్ వేరు, వీళ్ళ రేంజ్ వేరు. బట్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఆ భోగి అనే వాళ్ళు, అంటే దానికి రీజన్ ఇంకొకటి ఎక్స్ట్రా చెప్పుకోవాల్సి వస్తే, పెద్ద సినిమా గురించి, పోస్టర్ గురించి, సినిమా ట్రైలర్ గురించి, రిజల్ట్స్ గురించి ప్రతిరోజు మనం మాట్లాడుకుంటాం. చిన్న సినిమాలు కొన్ని కొన్ని కంటెంట్ బాగున్నా ప్రాపర్ పబ్లిసిటీ లేక, థియేటర్స్ దొరకక, థియేటర్స్ దొరికిన ఆ టైం పక్కన ఏదైనా పెద్ద సినిమా ఉంటే పర్ఫెక్ట్ ఆడియన్స్కి రీచ్ అవ్వదు. సో కొన్ని కొన్ని చిన్న సినిమాలు అలా వెళ్ళిపోతున్నాయి. సో నాకు ఈ భోగి కనబడినప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే, వాళ్ళు కూడా సూపర్ రేంజ్లో ఆలోచించారు. ఆ టీము డైరెక్టర్ ఎవరైతే ఆ రేంజ్లో ఆలోచించి వాళ్ళకున్న పరిధిలో ఒక చిన్న స్పాన్లో ఒక లేడీ ఫీమేల్ని పెట్టుకుని చిన్న స్పాన్లో వాళ్ళు పోస్టర్ చేసుకున్నారు, భోగి అని టైటిల్ పెట్టారు. భోగి 2 లీటర్సే, పుష్ప 2 లీటర్సే. ఇక్కడ ఫీమేల్ మేల్ లాగా అనిపించింది. నేను మరీ ఓవర్గా కంపేరింగ్ చేస్తున్నాను కాదు, నేను మీకు చెప్తా ఎందుకు కంపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ అమ్మాయి బాడీ మీద ఉన్న కలర్స్ కానీ, ఆ గ్రేడింగ్ కానీ, చిన్న డిఐ అదంతా సేమ్ ఇక్కడ అనిపించింది నాకు. అందుకే ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనం 24 గంటలు పెద్ద సినిమా గురించి మాట్లాడదాం, చిన్న సినిమాని కూడా ఎంకరేజ్ చేయాలి, చిన్న సినిమా కూడా మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. తప్పితే ఈ పోస్టర్ చూసి వాళ్ళు చేసి అనే అంత రేంజ్ నాకు లేదు, అంత తప్పది మాట్లాడినా కూడా. సో ఏంటంటే, మంచి అమౌంట్ ఉండి, మంచి హీరో ఉండి తగిలితే చిన్న వాళ్ళు కూడా పెద్ద స్పాన్లో తీయగలుగుతారు, వాళ్ళకి అంత సుమత స్థాయి ఉందని ఈ భోగి పోస్టర్ చూశాక నాకు అర్థమైంది. అంటే వాళ్ళకున్న పద్ధతిలో వాళ్ళు చేసుకున్నారు. బట్ ఈ పుష్ప టూ బస్సులో ఉండేసరికి ఆ భోగి చూడగానే ర్యాండమ్గా పుష్ప టూ గుర్తుకొచ్చింది. సో నేను అట్లా ఈ వీడియో చేస్తున్నాను, అంటే టాలెంట్ ఉన్నోళ్ళు సుకుమార్ గారి రేంజ్లో కాకపోయినా ఆయన పరిధిలో ఆలోచించే రేంజ్ వాళ్ళు ఉన్నారు మన దగ్గర. బట్ సరైన ప్రొడ్యూసర్ రూపంలో, సరైన ఆర్టిస్టుల రూపంలో, సరైన బడ్జెట్ల రూపంలో, వేరే వేరే కారణాల వల్ల వాళ్ళు బయటికి రావట్లేరు. చిన్న సినిమాలు చాలా ఉన్నాయి, హైలీ క్రియేటివ్ సినిమాలు, బట్ అవి ప్రాపర్ పబ్లిసిటీ లేక, రీచ్ లేక, థియేటర్స్ దొరకక అన్ని ఇట్లా వెళ్ళిపోతున్నాయి. సో ఈ భోగి గురించి మాట్లాడడానికి మెయిన్ కారణం ఇదే, వాళ్ళకున్న స్టైల్లో, వాళ్ళకున్న పరిధిలో చిన్న స్పాన్లో చేశారు. అది లైట్గా పుష్పలాగా అనిపించింది. పుష్ప ఏంటంటే పెద్ద స్పాన్, బట్ పుష్పకి దీనికి సంబంధం లేదు, వాళ్ళు దీన్ని కాపీ కొట్టలేరు, వాళ్ళు చూస్తున్నారు ఇది ఎంతో చిన్న సినిమా, దీనికి సంబంధించి యూట్యూబ్లో కానీ గూగుల్ అయితే డీటెయిల్స్ లేవు, పోస్టర్ కనబడింది అంటే. సో ఈ భోగికి సంబంధించి ఎవరైనా మన ఫేస్బుక్లో కానీ ఇతర సోషల్ మీడియాలో, మన యూట్యూబ్ ఛానల్లో ఉండే కంపల్సరీ రెస్పాండ్ అవ్వండి, పోస్టర్ బాగుంది, మంచి పబ్లిసిటీ చేస్తే ఇంకా రీచ్ అయితే అనిపించింది నా పర్సనల్ ఒపీనియన్ ఇది. పుష్ప టూ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందో అందులో 20% 30% అయినా భోగి కూడా హిట్ అవ్వాలి, భోగి సంబంధించిన టీం రెస్పాండ్ అవ్వాలి, భోగి పోస్టర్ బాగుంది, చిన్నోళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి, దానికి దీనికి సంబంధమే లేదు, కాపీ కాదు, తొక్క కాదు, నాకు అది నచ్చింది, చిన్నోళ్ళని ఎంకరేజ్ చేద్దామని నేను వీడియో చేస్తున్నాను, నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఆల్ ది బెస్ట్ టు పుష్ప టూ అండ్ భోగి. థ్యాంక్ యూ. అండ్ మర్చిపోయినా మీకు కూడా 2 పోస్టర్లు పెడతా, ఏమన్నా తేడా అనిపిస్తుంది ఏమన్నా ఒక్కసారి మన కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఛానల్ కూడా 100% సబ్స్క్రైబ్ చేయండి, చిన్నోళ్ళని పెద్దోళ్ళని అందరిని ఎంకరేజ్ చేద్దాం. థ్యాంక్ యూ.